Dear brothers and sisters in the Lord, Prabhunandu Premaina Sahodari Sahodarulara, today's verse for our meditation is taken from the book of Psalms 30 verse 12. నిడిదిను మన ధ్యానం కొరకు 30వ కీర్తన 12వ వచనం నుండి తీసుకోబడింది. O Lord my God, I'll give thanks unto thee forever. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదను. This Psalm 30 has a unique title. ఈ 30వ కీర్తన ఇది అసమానమైనటువంటి బిరుదు కలిగినటువంటిది. Sirshikadan. The superscription says that it is a song sung at the dedication of the house of David. ఈ పై రాయబడిన మాట ప్రకారము దావీదు గృహ ప్రతిష్టాపగానముగా ఉంది. And though the title indicates that it was written for the dedication of David's place. ఈ శీర్షిక దావీదు ఉన్నటువంటి ఆ ప్రదేశం యొక్క గృహ ప్రతిష్టార్పణదైనప్పటికీ few bible commentators say that కొంతమంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్పే మాట ఏంటంటే it was actually written prophetically for the dedication of the temple at Jerusalem. ఇది వాస్తవంగా చెప్పాలంటే యెరూషలేము మందిరం గురించి ప్రవచనాత్మకంగా రాయబడిన మాట. We all know మనందరికీ తెలుసు కదా David prepared men and material for the construction of the temple. దేవుడు దావీదు మందిర నిర్మాణం కొరకు మనుషులను వస్తు సామాగ్రిని సమకూర్చాడు. Whereas according to God's direction Solomon built the temple. అయితే మరి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం దేవుని నడిపింపు ప్రకారం సొలొమోను ఆ మందిరం నిర్మించినట్లు మనకు తెలుసు. So however let us take this psalm as being written for the dedication of David's palace only. సరే ఏదేమైనా ఇది దావీదు యొక్క ఆ గృహం గురించిన ప్రతిష్టాపగానముగానే మనం తీసుకుంటాం. This psalm says nothing about the palace but it focuses on God and the greatness of his deliverance. ఈ కీర్తనలో దావీదు రాజభవనం గురించి ఏమి రాయబడకపోయినా దేవుని యొక్క గొప్పతనము దేవుని యొక్క విమోచన కార విడుదల గురించి మాట్లాడుతాం. This must be our attitude. ఇదే మన వైఖరి ఉండాలి. Whatever God gives to us. దేవుడు మనకి ఏది ఇచ్చినా కానీ. Oh let us not praise the gift, let us praise the giver. మనము ఆ ఇచ్చిన ఈవి ఆ బహుమానాన్ని కాక ఆ ఇచ్చినటువంటి ఆ దేవుడు ఆ దాతని మనము పొగడాలి అని స్తుతించాలి. That's why we have to arrange a thanksgiving meeting. అందుకనే మనం కృతజ్ఞత కూడికని ఏర్పాటు చేస్తాం. Many times at the time of dedication of our own houses ane paryayalu mana sonta gruhalu pratishtistunna samayamlo when we are asked to share the testimony we start praising ourselves. Shak sakshyam cheppamani cheppinappudu iga mana gurinchi mana goppaga cheppukodam modalu pedtam. We talk about the workers and their skill. Manu aa pani varu vari naipunyathana gurinchi maatladtam. And the types of materials we use like cement and polished stones. Manu ee rakamainatundi aa vastulanu upayoginchama ఆ రాళ్ళు ఉపయోగించిన విధానం వీటన్నిటి గురించి మాట్లాడతాం. వి టాక్ అబౌట్ ద టెక్నికల్ పీపుల్ లైక్ ద ఆర్కిటెక్చర్స్ అండ్ ఆల్సో టాక్ అబౌట్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అంతేకాకుండా ఆ ఇంటికి నిర్మాణం కొరకై ఉపయోగించినటువంటి ఈ ఎలక్ట్రిక్ పరికరాల గురించి ఆ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ గురించి వీటి గురించి మాట్లాడతాం. వి విల్ టాక్ అబౌట్ ద ఇంటీరియర్ డెకరేషన్ ఆల్సో. అంతేకాకుండా ఆ లోపల అలంకరించినటువంటి ఆ వస్తువులు వాటి గురించి మాట్లాడతాం. ఇమాజిన్ హౌ ద ప్యాలెస్ ఆఫ్ డేవిడ్ వుడ్ బి. ఊహించండి దావీదు యొక్క రాజభవనం ఎట్లా ఉంటుంది. సీ బెటర్ దెన్ 100 టైమ్స్ బెటర్ దెన్ అవర్ హౌసెస్. మన ఇళ్ళకన్నా 100 రెట్లు అది గొప్పగానే ఉంటుంది. హి ఇస్ నాట్ టాకింగ్ అబౌట్ ద హౌస్. అయితే తన ఇంటిని గురించి ఆయన ఏమీ మాట్లాడడం లేదు. డేవిడ్ వాంటెడ్ గాడ్ టు బి ప్రైజ్డ్ నాట్ హింసెల్ఫ్ ఆర్ ద బిల్డింగ్. ఇక్కడ దావీదు దేవుడు మాత్రమే కొనియాడబడాలి, నేను గాని నా కట్టడము నా ఇల్లు కాదు ఇక్కడ గణపరచబడేది. అబౌట్ ద హౌస్ ఆఫ్ డేవిడ్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ 2 సామ్యూయేల్ 5th చాప్టర్. దావీదు ఇంటిని గురించి 2వ సమయాల గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడింది. వర్సెస్ 11 అండ్ 12. 11 12 వచనాల్లో. ఆల్సో ఇన్ 1 క్రానికల్స్ 14th చాప్టర్ ఫస్ట్ 2 వర్సెస్. మొదటి దినవృత్తాంతం గ్రంథం 14వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కూడా రాయబడింది. When you carefully read this Psalm 30, మీరు జాగృతగా ఈ 30వ కీర్తన చదివితే the phrase you have is repeated 7 times. నీవు చేసినది నీవు చేసావు అనే ఈ మాటలు కనీసం 7 సార్లు ప్రస్తావనకు వస్తుంది. That shows how much David praised God. ఇది మనకి ఏం చూపిస్తుందంటే దావీదు ఎంతగా దేవుని స్తుతించాడో కొనియాడుతున్నాడు అని అర్థం. He gave all credit and glory to God in his life. తన జీవితంలో సమస్త మహిమను ఆయనకే తగినది ఆయనకే చెల్లును గాక అన్నాడు. Oh, you can meditate on those 7 things in your leisure time. మీ ఖాళీగా ఉన్న సమయాల్లో ఆ 7 విషయాలు మీరు ధ్యానం చేయొచ్చు. ఆల్సో 6 టైమ్స్ ఇన్ దిస్ సామ్ ఓ లార్డ్ హి సేస్. అంతేకాకుండా ఈ కీర్తనలో 6 సార్లు యెహోవా నా దేవా యెహోవా అనే మాటలు ఆయన ఉపయోగించాడు. లార్డ్ ప్రభు నీవు నా ప్రభువు అంటాడు. దిస్ స్పీక్స్ ఆఫ్ హిస్ హ్యూమిలిటీ. ఇది తన యొక్క దీనత్వం గురించి మాట్లాడుతుంది. మ్యాన్ ఆఫ్ గాడ్ డాక్టర్ వార్న్ వియర్స్బీ సెడ్. దైవజనుడైన వార్న్ వియర్స్బీ గారు అన్నారు. వెరీ కేర్ఫుల్లీ వి హావ్ టు హియర్ దిస్. మనం ఈ మాటని చాలా జాగ్రత్తగా వినాలి.
ప్రాస్పరిటీ వితౌట్ హ్యూమిలిటీ లీడ్స్ టు అడ్వర్సిటీ. చూడండి, దీనత్వం లేకుండా సాధించినటువంటి అభివృద్ధి అనేది మన అధోగతికి తీసుకొని వెళ్తుంది. యు మస్ట్ హ్యావ్ హ్యూమిలిటీ. నీకు దీనత్వం ఉండాలి. ఇఫ్ యు ఆర్ నాట్ హంబుల్, ఇఫ్ గాడ్ మేక్స్ యు ప్రాస్పరస్, ఇట్ ఈస్ నాట్ ఎ బ్లెస్సింగ్, ఇట్ విల్ బి ఎ కర్స్ టు యు. నీ దీనుడో కాకుండా ఒకవేళ దేవుడు నిన్ను అభివృద్ధి చేసాడు అనుకోండి, అది నీకు దీవెన కాదు, అది శాపమే. బికాస్ దట్ విల్ మేక్ యు ప్రౌడ్ మోర్ అండ్ మోర్. ఎందుకనగా ఆ స్థితి నిన్ను అధిక గర్విష్టిగా చేస్తుంది. దేర్ఫోర్ లెట్ us be కేర్ఫుల్ ఇన్ అస్క్రైబింగ్ ఆల్ గ్లోరీ టు గాడ్ ఫర్ ఆల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి మన జీవితంలో అన్ని విషయాల కొరకు సమస్త మహిమ దేవునికే ఆరోపించే విషయంలో చాలా జాగ్రత్త పడాలి. ఇఫ్ యు సీ ద జూయిష్ కల్చర్, మనము యూదుల సాంప్రదాయం ప్రకారం చూస్తే, ఇట్ వాస్ ఎన్ అప్రిషియబుల్ ప్రాక్టీస్ ఆఫ్ ద పయస్ జూస్ టు డెడికేట్ ద న్యూలీ బిల్ట్ హౌసెస్ టు గాడ్. చూడండి, ఆ భక్తి కలిగినటువంటి, మత భక్తి కలిగినటువంటి యూదులైనటువంటి వారికి ఒక ఆనవాయితీ ఏమిటంటే వారి యొక్క కట్టడాలు, గృహాలు ఇవన్నీ కూడా దేవునికి ప్రతిష్ఠించాలి. దట్స్ వాట్ వి రీడ్ ఇన్ డ్యూటరానమీ చాప్టర్ 20 వెర్స్ 5. అదే ద్వితీయోపదేశకాండం 20:5 మనం చదవచ్చు. బై డూయింగ్ సో దే వాంటెడ్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ గాడ్స్ ప్రొటెక్షన్ దేర్. ఆ విధంగా చేయటం వలన దేవుని సన్నిధి, దేవుని భద్రత ఎల్లప్పుడూ అక్కడ ఉండాలి అని కోరేవారు. దో ఇట్ ఈస్ ద రాయల్ ప్యాలెస్ ఆఫ్ డేవిడ్, ఇది దావీదుకు ఉన్నటువంటి రాజభవనమైన, దో మెనీ సోల్జర్స్ ఆన్ గార్డ్ ఆర్ దేర్, అనేక మంది సైనికులు సైన్యము కాపల కాస్తున్నా, యట్ ఇట్ నీడ్స్ గాడ్స్ ప్రొటెక్షన్. అయినా గానీ దేవుని కాపుదల, దేవుని భద్రత ఎంతైనా అవసరం. యా, మెనీ ఆఫ్ us ఆర్ ఆల్సో కల్టివేటింగ్ ద సేమ్ హ్యాబిట్ ఆఫ్ హౌస్ డెడికేషన్, విచ్ ఇస్ గుడ్. మనలో చాలా మంది కూడా మన గృహము ప్రతిష్ఠిస్తుంటాం, మంచిదే అది. అవర్ హౌసెస్ మస్ట్ బి లిటిల్ సాంక్చురీస్. మన యొక్క ఇల్లు అవి చిన్న పరిశుద్ధాలయం వలె ఉండాలి. యాజ్ మ్యాన్ ఆఫ్ గాడ్ డిఎల్ మూడీ సెడ్, దైవజనుడు డిఎల్ మూడీ గారు చెప్పినట్లుగా, అవర్ హౌసెస్ అవర్ ఫ్యామిలీస్ ఆర్ మినియేచర్ చర్చెస్. మన కుటుంబాలు, మన ఇల్లు, మన గృహాలు చిన్న సంఘాలు. గాడ్ మస్ట్ డ్వెల్ ఇన్ అవర్ హౌసెస్. దేవుడు మన ఇళ్లలో నివాసం చేయాలి. స్పిరిచువల్ యాక్టివిటీస్ లైక్ వర్షిప్, ప్రేయిస్, ప్రేయర్ ఎట్సెట్రా మస్ట్ బి క్యారీడ్ అవుట్ రెగ్యులర్లీ ఇన్ అవర్ హౌసెస్. ఆత్మ సంబంధమైన కార్యకలాపాలు లాంటి ప్రార్థన చేయడం, కృతజ్ఞత చెల్లించడం, ఆరాధన చేయడం తరచుగా మన ఇళ్లలో జరుగుతూ ఉండాలి. ఇది అభ్యాసంగా చేసుకోవాలి. మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్, మరొక విషయం కూడా నేను చెప్తాను. ఐ లైక్ దిస్ సెంటెన్స్ వెరీ మచ్. ఈ మాట నాకు చాలా ఇష్టమైనది. Yes, our house must be a temple as long as we live. మన గృహం, మన ఇల్లు, మనం జీవించినంత కాలం అది దేవాలయంగా ఉండాలి. Later at the time of our departure it must be gateway to heaven. ఇక మనము నిష్క్రమించేటప్పుడు, మనం వెడలిపోయే సమయంలో పరలోకానికి ద్వారముగా ఉండాలి. That is the purpose of our house. అదే కదా మన ఇల్లు మనకి ఇవ్వడంలోని ఉద్దేశం. The life of David was full of ups and downs. దావీదు యొక్క జీవితము ఎత్తు పల్లం ఒడిదొడుకుల్లాగానే సాగింది. From his childhood, తన బాల్యం నుండి కూడా. Even in this psalm we can see the same. ఈ కీర్తనలో కూడా అదే పరిస్థితిని మనం గమనించవచ్చు. He thought that he was so secure and suddenly his mountain was shaken and along with that he was also shaken. ఆయన ఎంతో భద్రంగా ఉన్నాడు అనుకున్నప్పుడు అకస్మాత్తుగా కొండలాంటి ఆ అండైనటువంటిది కదిలించబడడం, వ్యక్తిగతంగా దావీదు కూడా కదిలించబడ్డట్టు చూస్తాం. Then he prayed. అప్పుడు ప్రార్థన చేసినాడు. God delivered him from all his troubles and restored him to the former prosperity. దేవుడు తన కష్టాలన్నిటి నుండి విడుదల చేసి మునుపు ఉన్నట్లుగా వృద్ధిలోనికి తీసుకొని వచ్చాడు. And his prayers were answered, his mourning was turned to dancing. ఆయన ప్రార్థనలకి జవాబు వచ్చింది, ఆయన దుఃఖము నాట్యంగా మార్చబడింది. That's why some commentators say that David wrote this psalm when he re-entered the palace after the rebellion of Absalom. అందుకనే కొందరు బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే, మరి అబ్షాలోము యొక్క తిరుగుబాటు తర్వాత మరలా ఆయన మందిరంలో ప్రవేశిస్తున్నప్పుడు, రీఎంటర్డ్ హిస్ హౌస్, తన ఇంటిలో తన గృహంలోనికి ఆయన వస్తున్నప్పుడు ప్రవేశిస్తున్నప్పుడు రాసిన కీర్తన. డ్యూ టు అబ్షాలోమ్స్ రిబెలియన్, అబ్షాలోము యొక్క తిరుగుబాటును బట్టి డేవిడ్ లెఫ్ట్ ద ప్యాలెస్, దావీదు రాజభవనం విడిచి వెళ్లిపోయాడు. అండ్ వెంట్ ఆన్ ఫుట్ వీపింగ్ టు మహనయీమ్ క్రాసింగ్ ద రివర్ జోర్డన్, కాలి నడకన ఏడుస్తూ మహనయీము దాటి యోర్ధాను దాటి అటువైపుగా వెళ్తాడు. ఆన్ ద వే వి నో హౌ ది octogenarian, that is more than 80 years, that Barzillai gave some victuals to David. ఆ మార్గంలో 80 సంవత్సరాల కురువృద్ధుడైనటువంటి బర్జిల్లై ఆహార పదార్థాలు ఏ విధంగా దావీదుకి ఆయన ఇస్తాడో మనం చూస్తాం. After Absalom's defeat, అబ్షాలోము ఓడించబడిన తర్వాత, when David returned to his palace, దావీదు మరలా తన రాజనగరికి తిరిగి వచ్చినప్పుడు, some commentators opine that he wrote this psalm at that time. కొందరు మరి బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే ఆ సమయంలో దావీదు ఈ కీర్తన రాస్తున్నాడు. After God answering his prayer, దేవుడు ఆయన ప్రార్థన జవాబిచ్చిన తర్వాత, his complaints were turned into praises. ఆయన యొక్క ఫిర్యాదులన్నీ కూడా, ఆయన సంశయాలన్నీ కూడా స్తుతులుగా మార్చబడ్డాయి. God girded him with gladness to the end.
so that he might be the sweet psalmist of Israel. దేవుడు ఎంతో సంతోషముతో ఆయన నింపాడు తద్వారా ఆయన మధురమైనటువంటి గాయకుడు అయ్యాడు ఆయన. These praises are likely to be everlasting. ఈ స్తుతులైనటువంటివి నిరంతరము ఉండవలసినవి. Why? ఎందుకు? David is telling. దావీదు చెప్తున్నాడు. I will give thanks unto thee forever. నిత్యము నేను నిన్ను స్తుతించదను. Remember, people who praise God can enjoy more of God. గుర్తుంచుకోండి, దేవుని స్తుతించేవారు దేవుని నుండి అధికంగా వారు ఆనందం పొందగలరు. In other words, మరొక మాటలో చెప్పాలంటే, God give more of himself to the true worshippers. నిజమైనటువంటి ఆరాధకులైన వారికి దేవుడు తనను తానుగా అధికంగా వారికి ఇస్తూ ఉంటాడు. In worship, ఆరాధనలో, not only we offer to God, but we receive and enjoy more of him. దేవునికి మనం అర్పించడం మాత్రమే కాకుండా దేవుని నుండి దేవుననే మనం ఇంకా అధికంగా పొందుతున్నాం. Brothers and sisters, కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, what Jesus has done for us is more than what God did for David. యేసు ప్రభువారు మనకు చేసిన దాని పోల్చుకుంటే దేవుడు దావీదుకి చేసిన దానికన్నా అధికముగా యేసు ప్రభు మనకు చేసిన. Jesus died for us. యేసు ప్రభు మన కొరకు మరణించాడు. So today, being the Lord's day, ఇది నమో ప్రభు దినముగా, let us run to the house of God. దేవుని ఇంటికి పరిగెత్తుకొని వెళ్దాం. Praise and worship him. ఆయనను స్తుతిస్తాం, ఆయనను ఆరాధిస్తాం. By doing so, we will be blessed in a special way. ఆ విధంగా చేయటం వలన ప్రత్యేకమైన విధానంలో మనం ఆశీర్వదించబడతాం. May God help us. దేవుడు మనకు సహాయం చేయును గాక.